బిగ్ బాస్ సీజన్ 3 స్టార్ట్ అయి 2 రోజులే అయింది. అయితే బిగ్ బాస్ హేమకి ఇచ్చిన టాస్క్తో బిగ్ బాస్ ఇంట్లో ఉన్నవారు బెంబేలెత్తిపోతున్నారు. ఎందుకంటే హేమకి బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. ఆ టాస్క్ ప్రకారం హేమ బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సభ్యులు చేస్తున్న పనులు ఎలా ఉన్నాయో చెప్పాలి. హేమ దృష్టిలో నచ్చినవి నచ్చనివి అన్నమాట. ఈ లిస్టును ప్రిపేర్ చేసి హేమ బిగ్ బాస్ ముందు పెడితే హౌస్లో ఉన్న కొందరు ఎలిమినేట్ అయిపోతారు. తనకు ఈ టాస్క్ వద్దు ముర్రో అని హేమ మొత్తుకున్నా బిగ్ బాస్ చెప్పడమే కానీ తిరిగి సమాధానం ఇవ్వడు కదా. దీంతో హేమ తనకిచ్చిన పని మొదలు పెట్టింది. డిటెక్టివ్ మాదిరిగా ఓ కన్ను వేసి సభ్యులు చేస్తున్న పనులను గమనిస్తోంది. ఎవరు తను చెప్పిన టాస్కులు చేస్తున్నారు, ఎవరు ఏ పనులు చేయడం లేదు, నచ్చిన వారు నచ్చని వారు లిస్టు రెడీ చేస్తోంది. అయితే హేమకి హిమజ కాస్త చికాకు తెప్పించేసింది. దాంతో తనకు కాని పనిలో తలదూర్చవద్దంటూ హిమజతో చెప్పింది హేమ. దాంతో నన్ను అనవసరంగా ఏమైనా అంటే గొడవలు వస్తాయి జాగ్రత్త అంటూ హిమజ వార్నింగ్ లాంటిది ఇచ్చేసింది. మరి ఈ మాటలను హేమ సీరియస్గా తీసుకుంటుందా, హిమజపై నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తుందా, ఏం జరుగుతుందో చూడాల్సిందే. ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో అడుగుపెట్టిన సభ్యుల్లో హిమజకి హేమకి మధ్య గొడవ జరగడంతో హిమజ గురించి విపరీతంగా చర్చించుకుంటున్నారు నెటిజన్లు. హిమజ ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చదివింది, ఇండస్ట్రీలోకి ఎలా పరిచయం అయింది అనే వివరాలు ఒకసారి పరిశీలిద్దాం. హిమజ ప్రస్తుతం సీరియళ్లలో నటిస్తోంది. ఆమె దాదాపుగా 6 అడుగుల ఎత్తు ఉంటుంది. 29 ఏళ్ల హిమజ విశాఖపట్నంలో చదివింది. డిగ్రీ పూర్తి చేశాక ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చింది. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో 5,000 రూపాయలకు ఉద్యోగం చేసింది. అయితే ఆమె దృష్టంతా నటనపై పడటంతో తొలుత బుల్లి తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ క్రమంలో ఆమె భార్యామణి అనే సీరియల్ ద్వారా పరిచయమైంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.